హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ. స్టార్టింగ్ చూడండి, పొద్దున లేవగానే స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని అమ్మవారికి దీపం పెట్టేసుకున్నాను. అన్నపూర్ణమాతకి అగ్నిదేవుడికి పెట్టేసుకొని పాలు కాగబెట్టుకున్నానండి. తర్వాత గుమ్మమ్మ క్లీన్ చేసుకున్నాను, గడప పూజేసుకున్నాను అన్నట్టు. చక్కగా క్లీన్ చేసేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా తోరణాలు కట్టేసుకొని మామూలుగా పసుపు పట్టించుకుంటామండి మేము. వరలక్ష్మి ఏం చేసుకోము, అమ్మవారికి పూజ చేసుకుంటాం లక్ష్మీదేవికి. చక్కగా అన్నీ చేసేసుకొని ప్రసాదం మాత్రం ఈరోజు చూడండి, ఇవన్నీ ఇలా పెట్టేసుకోవాలి చక్కగా, చాలా బాగుంటుందండి. ఇంటి గడపకు ఎంత చక్కగా మనము పూజించుకుంటే అంత మంచిదండి. ఫస్ట్ అమ్మవారిని గడపతోనే స్టార్ట్ చేయాలండి. ఇంట్లోకి అమ్మవారి గడపలోంచి వస్తుంది కాబట్టి మనకి చక్కగా గడపను పూజించుకోవాలి. ఎంత చక్కగా పూజించుకుంటే అంత మంచిదండి. నేను డైలీ చేస్తాను ఇట్లాగే. శుక్రవారం ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది చేయడము. ఇలా చక్కగా పూజ చేసుకొని ముగ్గు పెట్టుకోవడమేనండి. మామూలుగా అపార్ట్మెంట్ కదా, ఇలా చప్పిస్తూనే వేసుకుంటాము. ముగ్గుతో వేయాలండి చక్కగా పిండి ముగ్గు, అందుకనే పైనుంచి పిండి ముగ్గు వేస్తాను. వేసిన తర్వాత మధ్యలోకి ఇలా చక్కగా అలంకరించుకోవాలి పువ్వులతో గుమ్మానికి చుట్టుపక్కల. ఈరోజు నాగుల పంచమి కదా, ఇలాగ నాగులను వేసేసుకొని రెండు వైపులా దీపారాధన చేసుకున్నాను. చక్కగా ఆర్తి చేసి నైవేద్యం పెట్టి చూడండి, ఇలా బాగా అలంకరించుకోవాలన్నట్టు. ఇది గోమయ, ఈ నాగులను గోమయంతో వేసానండి. మంచిది, నాగుల పంచమి వేసుకుంటే మనకు సంవత్సరం అంతా చక్కగా ఉంటుంది, శ్రీ సంపదలతో మంచిగా ఉంటామన్నట్టు, ఆరోగ్యంగా ఉంటామని అలా వేస్తాను. తర్వాత తులసి పూజ చేసుకున్నానండి. అమ్మవారిని అంతా అలంకరించుకొని కడిగి ముగ్గులు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని పువ్వులు అన్నీ పెట్టేసుకొని వస్త్రం వేస్తామండి అమ్మవారికి. ఇలాగా దూదితో వస్త్రం చేసి వేసుకోవాలి ఈరోజు. చక్కగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకొని అరటిపండు ఏదున్నా పర్లేదండి, అమ్మవారికి బెల్లం ముక్క పెట్టినా పర్లేదు. ఇలా చక్కగా పొద్దున్నే తులసి పూజ ఫస్ట్ చేసుకోవాలండి. మనము గుమ్మం పూజించుకున్నాక తులసి పూజ చేసుకుంటాను నేను. తర్వాత నైవేద్యం చేసి పూజ పూర్తి చేసుకున్నాను. నైవేద్యానికి ఈరోజు శనగలు వేసానండి, రాత్రి నానబెట్టాను. ఉడకపెట్టి శనగలు ఎలా చేస్తారో చూపిస్తాను నేను. శనగలు చక్కగా కడిగేసేసుకుని నానబెట్టిన శనగల్ని కుక్కర్లో వేసి ఒక మూడు వేజెస్ అట్లా వేయించుకోవాలండి. సాల్ట్ వేసేసుకొని చక్కగా మూడు వేజెలు వచ్చిన తర్వాత ఉడికించుకున్న తర్వాత తాలింపు చేసి అమ్మవారికి పెట్టినానండి. దీంట్లోకి అలమెల్లిపాయ పేస్ట్ వెల్లుల్లిపాయ ఏం వాడకుండా అమ్మవారికి నైవేద్యం చూపించాలి. ఉప్పు ఒకటి వాడతామన్నట్టు, పచ్చిమిర్చి అలాగే వేసేసుకొని తాలింపులో చక్కగా అమ్మవారికి చూపించుకోవాలండి. పూజ మొత్తం పూజించిన తర్వాత ఇలాగ ప్రసాదం చేసి పెట్టుకొని పూజ అంతా చేసుకున్నానండి. తర్వాత ప్రసాదం అమ్మవారికి చూపించుకున్నాము. ఇలా చేసుకున్నాము ఈ వారం అయితే మేము. చక్కగా అనిపించింది పొద్దున్నే లేసి అన్నీ చేసుకుంటే. మీరు కూడా ఎలా చేశారో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజంతా ఎలా గడిచిందో మీకు, మాకైతే చాలా మంచిగా ఉందండి పొద్దునంతా చూడండి. ఇలాగా చక్కగా తాళింపు వేసేసుకొని ఇది ఈజీగా ఉంటుందండి అమ్మవారికి నైవేద్యం పెట్టడము. శనిగలు ఎలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్కరు పెడతానంటు, మంగళవారం ఒకటి శుక్రవారం ఒకటి అట్లాగా ఏ నైవేద్యం పెడతానో అది చూపిస్తానులేండి మీకు అన్ని. ఎవరైనా ఇంటికి వచ్చిన ముత్తైదులకు మాత్రం పసుపు బొట్టిచ్చి పంపించాలండి. శ్రావణ మాసం అంతా బొట్టు పెట్టకుండా పంపించకూడదు. ఎవరు ముత్తైదు వచ్చినా మన ఇంటికి చక్కగా బొట్టు పెట్టి మనకున్నంతలో వాళ్ళకిచ్చి పండు ఫలము ఏదో ఇచ్చేసి సాగనంపాలి, మళ్ళీ రమ్మని చెప్పేసి అమ్మవారి రూపంలాగానే తలవాలండి. ఈ శ్రావణ మాసంలో ఎవరు మన ఇంటికి వచ్చినా కానీ అమ్మవారు వచ్చినట్టుగానే భావించి బొట్టు పెట్టేంత వరకు పంపించకూడదండి, బొట్టు పెట్టి పంపించాలి. ఎవరి ఇంటికి వచ్చినా ఎప్పుడైనా అలాగే చేయాలండి. శ్రావణ మాసం కాకుండా మిగతా రోజులు కూడా ఎవరైనా ముత్తైదు ఇంటికి వస్తే బొట్టు పెట్టి మన ఇంట్లో ఉన్నది వాళ్ళకి పండు ఫలము ఇది ఇచ్చి పంపించాలి. చూడండి ఇలా చక్కగా అన్ని చేసేసి నైవేద్యం పెట్టేసుకున్నాను. పూజ చేసి ఇలా మంచిగా గడిచిందండి. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.